చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి, ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? వెళ్ళేని ఎందుకు? నీకేమవుతుందో నాకు అర్థం కాదు. నీ ఇష్టమా? నువ్వు మాట్లాడే సొల్లు పురాణం. నాలుగేళ్ళు మోడీ శంఖ నాకుతావు, మోడీ శంఖలు కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి. మేము ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది. నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ శంఖ నాకుతావు, మరి మేమంతా కాంగ్రెస్ పడదామన్నా? అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడేది. అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్తి పొలిటికల్ ఏడని ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు? ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారండి. పచ్చి సిగ్గుగా పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్ ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్, ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించినండి? ఈ మనిషి కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడ కింద ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతుకున్నామని చూసుకోవడానికి వస్తుందా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ అంబడు నువ్వు? ఇప్పుడు ఏ ముఖం పట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావు. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్స్. ఎన్ని పచ్చబద్ధాలు అంటే ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamala. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.